वेलकम टू जय गायत्री किचन पूरीलू एला चेसुकोवालो चूद्दामंडी। ओक कप्पु गोधुम पिंडी तीसुकुंटुन्नानंडी। ओक मिक्सिंग बौल लोकी ओक कप्पु गोधुम पिंडी वेसुकोवाली। ई गोधुम पिंडिलो ओक रेंडु स्पून वरकु बొంబాయి రవ్వ वेसुकोवालंडी। ఉప్మా రవ్వ అంటాం కదండి అది వేసుకోవాలి। ఒక హాఫ్ స్పూన్ వరకు salt వేసేసుకోవాలండి। ఒక హాఫ్ స్పూన్ వరకు షుగర్ వేసుకుందామండి। ఇదంతా మొత్తం బాగా కలిసేలాగా ఇలా చేతితో మొత్తం బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకొని ఒక చిన్న కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు తీసుకుంటున్నానండి। ఈ పాలు వేసుకుంటూ కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి। ఇలా పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి। ఒకేసారి పాలు వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం పిండిని బాగా కలుపుకోవాలి। ఇలా మొత్తం గట్టిగా పిండి ముద్దలాగా బాగా కలుపుకోవాలండి। మొత్తం మిల్క్ తోనే ఈ పిండి ముద్ద మొత్తం కలుపుకోవాలి। ఇలా గట్టిగా కలుపుకోవాలి। దీనిపైన ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి। ఇలా ఆయిల్ వేసేసుకొని ఒకసారి మొత్తం ఇలా మొత్తం ఆయిల్ పట్టేలాగా ఇలా కలుపుకోవాలండి। చూడండి పిండి అనేది ఇలా గట్టిగా ఉండాలి, మరి సాఫ్ట్ గా కాకుండా। ఇలా చపాతీ పిండి కంటే మనం కలుపుకుంటాం కదండి, చపాతీ పిండి కంటే కొద్దిగా గట్టిగా ఉండేలాగా చూసుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసుకొని ఒక అరగంట పాటు పక్కన ఉంచుకోవాలండి। హాఫ్ an hour అయ్యిందండి। చూడండి పిండి కూడా సాఫ్ట్ గా అయ్యింది। ఇలా ఒకసారి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి। ఇలా ప్రెస్ చేసుకుంటూ ఈ పిండిని బాగా కలుపుకోవాలి। ఇలా ఒక 2-3 నిమిషస్ పాటు ఇలా పిండిని బాగా కలుపుకుంటే సాఫ్ట్ గా అవుతుంది। ఇప్పుడు దీన్ని ఒక చిన్న చిన్న ఉండలుగా చేసుకుందామండి। మీకు ఏ సైజ్ లో ఉండలు కావాలో ఆ సైజ్ లో ఉండలు చిన్న చిన్నగా చేసుకోండి। నేను ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ఉండల్ని చేసుకుంటున్నాను। ఇలా చిన్న చిన్నగా ఉండల్ని చేసుకోవాలా మొత్తం అన్ని ఓకే ఈవెన్ సైజ్ లో వచ్చేలాగా ఉండల్ని చేసుకోండి। ఇలా మొత్తం ఉండల్ని చేసుకొని ఇలా మొత్తం ఒకసారి రోల్ చేసుకొని ఉంచుకోవాలి। ఇప్పుడు పూరీల్ని చేసుకుందామండి। ఇలా కొద్దిగా పిండి వేసుకొని పూరీల్ని చేసుకుందామండి। మరి పల్చగా కాకుండా మరి మందంగా కాకుండా కొద్దిగా ఈక్వల్ గా పూరీల్ని చేసుకుంటే పూరీలు బాగా పొంగుతాయి। పిండి కూడా ఎక్కువ వేసుకుంటూ పూరీల్ని చేసుకోరాదండి, మళ్ళీ పిండి అనేది ఎక్కువైపోతే ఆయిల్ లో మొత్తం పిండిగా అవుతుంది। ఇలా చేసుకోవాలి పూరీల్ని। ఏది ప్లేట్ లో ఉంచుకుందామండి। ఇలా అన్ని పూరీల్ని ఇలాగే చేసుకోవాలి। ఈవెన్ సైజ్ లో వచ్చేలాగా పూరీల్ని మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా చేసుకోవాలండి, అప్పుడే పూరీలు బాగా పొంగుతాయి। చూడండి ఇలా ఇలా చేసుకోవాలి పూరీని, ఇలా చేసుకోవాలి। ఇలా అన్ని పూరీల్ని ఇలా చేసుకోవాలండి। అన్ని పూరీల్ని ఇలా ఒత్తుకోవాలండి। ఒత్తుకొని వీటిని పక్కన ఉంచుకుందాము, ఆయిల్ వేడి చేసుకుందామండి। ఆయిల్ వేడి బాగా వేడి అవ్వాలి। ఆయిల్ బాగా వేడి అయిందండి పూరీ,
ఆయిల్ వేడైందండి పూరీలను వేసుకున్నాము చూడండి పూరి ఎంత చక్కగా పొంగిందో ఇలా పొంగుతూ వస్తాయండి మనం ఈ టిప్స్ కి నా ఫాలో అవుతే పొంగుతూ పూరీలు ఇలా వస్తాయి చూడండి ఎంత చక్కగా పొంగిందో ఇంకొక పూరీని వేసుకుందామండి ఇలా లైట్ లైట్ గా ప్రెస్ చేసుకుంటూంటే బాగా పొంగుతాయండి చూడండి పూరీలు ఎంత చక్కగా పొంగుతూ వచ్చాయో ప్లేట్ లోకి తీసేసుకోవడమే చాలా ఈజీ కదండి ఇంకొక పూరీ కూడా చేసి చూపిస్తాను చూడండి ఇలా లైట్ లైట్ గా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకుంటే మొత్తం బాగా పొంగుతుందండి ఈవెన్ గా ఫుల్ గా పొంగింది చూడండి ఇంకో వైపుకి టర్న్ చేసుకోవాలి వెంటనే టర్న్ చేసుకోవాలండి అలాగే ఉంచినట్లయితే మొత్తం అట్టలాగా అయిపోతుంది చూడండి ఇలా తీసేసుకోవడమే పూరీలు చాలా సింపుల్ గా టేస్టీగా చేసుకోవచ్చు చూడండి చాలా సింపుల్ కదండి మనము పూరీల్ని చాలా ఈజీగా చేసుకోవచ్చండి చూడండి ఇలా ఎంత చక్కగా పొంగుతూ వస్తున్నాయి కదండి ఇలా ప్లేట్ లో తీసేసుకోవడమే చూడండి పూరీలు ఎంత పొంగుతూ వచ్చాయో ఇవి చాలా సేపు వరకు ఇలాగే పొంగి ఉంటాయండి చూడండి చూడడానికి కూడా సాఫ్ట్ గా ఉన్నాయి చూడండి ఇలా పొంగే ఉంటాయి అన్నమాట మనము ఉప్మా రవ్వ షుగర్ వేసి చేసుకున్నాం కదండి మిల్క్ తో కలుపుకున్నాం కాబట్టి పూరీలు ఇలా పొంగుతూ ఉంటాయండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో పూరీలు నేను ఒకటి మీకు చూపిస్తానండి చాలా సాఫ్ట్ గా ఉంటాయండి చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంటాయి అన్నమాట చూడండి చాలా ఈజీగా రోల్ కూడా అయిపోతాయి చాలా సాఫ్ట్ గా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ పూరీలు తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థాంక్యూ